నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన అభిమానులు కూడా కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా అసహనానికి గురి కావద్దు మీ అందరి కోరిక మేరకు మీరు మా మీరు ప్రతిసారి కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నేను ఉంటా అని చెప్పి నేను మాట ఇచ్చినా అదే మాట కూడా ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా మునుగోడు ముద్దు బిడ్డగా నేను బతుకున్నంత వరకు మీ ఆదర అభిమానాలు ఉన్నంత వరకు మీకు సేవ చేస్తనే ఉంటా నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది కార్యకర్తల్ని కాపాడుతుంటా కష్టాలు ఉన్న వ్యక్తులకు నా చేతనైనంత వరకు సహాయం చేస్తా కానీ రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మీద రాబోయే రోజుల్లో కేసీఆర్కు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకొని మనము మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం గౌరవంగా ప్రజల్లోకి పోదాం అందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొన్ని సందర్భాల్లో మాట్లాడినా కొన్ని సందర్భాలుగా నేను వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా ఆ ఈటల రాజేంద్ర అనే వ్యక్తిని అవమానపరిచి ఒక ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల బిడ్డని అవమానపరిచి భర్తలు చేసి కేసులు పెట్టి నానా విధంగా హింసిస్తుంటే నేను మోరల్గా సపోర్ట్ చేసిన మోరల్గా అంటే ఒక ఆయన భార్యది జమునది ఈ ఊరు పలివేల ఊరు ఆయన అత్తగారు నాకు మంచి స్నేహితులు కాబట్టి పార్టీలకు అతీతంగా ధర్మాన్ని కాపాడండి ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్న ఒక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరులో పార్టీలకు అతీతంగా ధర్మం వైపు ఉండండి అని చెప్పి ప్రజలకు పిలిపించిన ఆ మాట వాస్తవం ఈ మధ్య కాలంలో కూడా నా మీద ఎంతో మంది సోషల్ మీడియాలో పార్టీ మారుతుండు చెప్పింది నిన్నమ్మని ఎవరో పోయిండు మీరు కూడా పోతుండు అని చెప్పింది అనవసరంగా అసలు ఎక్కడ మాట్లాడకుండా పార్టీ గురించి దాని గురించి సోషల్ మీడియాలో కథనాలు పెట్టి చిన్న చిన్న పేపర్లలో కథనాలు రాసి అది సోషల్ మీడియాలో పెట్టేసి గ్రూప్స్లో దిప్తుంది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది నాకు మునుగోడు ప్రజలు అభిమానంతో ఇచ్చిన సీటు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ గాలి ఉంటే అయినా సరే నా మీద నమ్మకంతో అభిమానంతో ప్రేమతో ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా నన్ను పెద్ద మెయ్యాడితో గెలిపించిండు నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా దురదృష్టం మా ప్రభుత్వం లేదు నేను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్న ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈ దుర్మార్గమైన పరిపాలన ఉండడం వల్ల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పనులు మనం చేయలేకపోతున్నాం కానీ ఒక్కటి మాత్రం నిజం నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తలవంచుకునే పని చేయను తప్పు చేయను నిజంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికి చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం కేసీఆర్ని గద్దదించి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే నిర్ణయం నిజంగా అటువంటిది ఏదన్నా నిర్ణయం తీసుకునే ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండొచ్చు దొంగసాడును అమ్ముడుకోకుండొచ్చు ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుండొచ్చు నేను ఆ పని చేయను అవసరమైతే పదవి త్యాగం చేస్తా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా ఒక రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్దదీస్తుందుకు రాజకీయాల్లో ఉంటా ఎవరు కేసీఆర్ని గద్దదించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నా అభిమానులకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ నిర్ణయం తీసుకుంటే తప్పితే స్వార్థం కోసమో పదవి కోసమో డబ్బు కోసమో పార్టీ మారే ప్రసక్తే లేదు ఒకవేళ మారినా
నేను చెప్పినట్టు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక నియంత పాలన అంతమొందిస్తను తీసుకుంటదప్పుడే నేనైతే స్వతహాగా నిర్ణయం తీసుకోను మీరు కూడా సోషల్ మీడియాలో గాని టీవీలో గాని అక్కడ గాని ఇక్కడ గాని ఈ పార్టీ మార్తున ఆ పార్టీ మార్తున అని చెప్పి మీరు అనే మాటలు ఈ రూమర్స్ ని ఎవ్వరు నమ్మొద్దు అని చెప్పి మరొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేగా।